హాయ్ అండి, ఇవాళ డ్రై ఫ్రూట్స్ లెడ్ చేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలు నెయ్యి, గసగసాలు, క్యాష్యూనట్, యాలకులు, పిస్తా, బాదం పప్పు, వెండి ఖర్జూరాలు. సో నేను అన్ని సీడ్లెస్ తీసుకున్నాను అనమాట, విత్తనాలన్నీ తీసేసాను. విత్తనాలు మీరు విత్తనాలు ఉండే తీసుకునే పని అయితే ముందే తీసి పెట్టుకోండి. సో మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు. కొంచెం మెత్తగా పట్టుకుందాం. సో అన్నీ చూసి వేసుకోండి. సో ఇప్పుడు మిక్సీకి మిక్సీ అయింది. సో ఇలా మెత్తగా రావాలన్నమాట. సో అప్పుడే లడ్డు బాగా వస్తుంది. సో ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. సో ఇప్పుడు క్యాష్యూనట్ వేయించుకుందాం. దోరగా వేగాలన్నమాట. సో స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందన్నమాట. సో ఇప్పుడు పిస్తా, బాదం పప్పు సన్నగా తరిగి పెట్టుకోవాలి ముందే. సో అన్నీ కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు గసగసా వేసుకుందాం. సో మీరు రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు గసగసా వద్దనుకుంటే. సో నేను రవ్వ వేయట్లేదు. సో ఇప్పుడు వెండి ఖర్జూరం మిక్సీకి పట్టుకున్నాం కదా, అదైతే తీసి పెట్టుకొని అది కూడా నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు వేయించుకోండి. మాడే అవకాశం ఉందన్నమాట. సో దోరగా వేగాక తీసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయ్యిందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసి చల్లార్చుకోవాలన్నమాట. గోరువెచ్చగా అయ్యాక కాసేపు ఆరబెట్టుకుందాం. సో గోరువెచ్చగా అయ్యేటప్పుడు మనము లడ్లు చేసుకోవాలన్నమాట. సో కాస్త నెయ్యి పూసుకొని లడ్లు చేసుకోవాలి. సో ఇలా ముద్దలుగా మీకు ఎంత సైజు కావాలో క్వాంటిటీని బట్టి చేసుకోండి. నేను తక్కువనే తీసుకున్నాను అన్నమాట. సో పిల్లలు ఇష్టపడతారని వాళ్ళ కోసం లైట్గానే చేస్తున్నాను. సో ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవచ్చు. సో నట్స్ కాబట్టి ఇది ఒక నట్ తీసుకున్నా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటుందన్నమాట. సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. సో ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు. సో నట్స్ అలాగే ఇవ్వచ్చు. ప్లస్ ఇలా తినని వాళ్ళు లడ్లు కూడా చేసుకోవచ్చు. సో ఈ మనం నిలువ కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. ఒక 10 డేస్ అలా ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు చిన్నపిల్లలకి తీసి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇలా చిన్న చిన్న ముద్దలుగా నెయ్యి రాసుకుంటాం. సో ఇప్పుడు అయిందండి.
సో డ్రై ఫ్రూట్స్ నట్స్ లడ్డు అయిందనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.